హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? మేమైతే ఈరోజు ఇంట్లో అయితే ఏం షూట్ చేయలేదండి, డైరెక్ట్ షాపింగ్ వ్లాగ్ అయితే షూట్ చేశాను. మేము ఇక్కడ శ్రీ వెంకటేశ్వర గార్మెంట్స్, ఇక్కడ బెంగళూరులో ఉండే వాళ్ళకైతే అందరికీ తెలిసే ఉంటుంది. ఇది ఒక పెద్ద క్లాతింగ్ షాప్. ఇక్కడ అన్ని బ్రాండెడ్ క్లాతింగ్ అన్నీ కూడా మనకి తక్కువ రేట్లో దొరుకుతాయి. సర్ప్రైజింగ్లీ నాకు ఏం తెలిసిందంటే ఇక్కడ హోమ్ సెంటర్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా తక్కువ రేట్కి అయితే దొరుకుతాయి. నేనైతే మెయిన్గా ఈ కర్టన్స్ కోసమే వచ్చాను. మేము ఎప్పుడన్నా అయితే అలా ఆ దారిలో వెళ్ళినప్పుడు కానీ అలా వెళ్తూ ఉంటాము. లాస్ట్ విజిట్ అప్పుడైతే నాకు తెలిసింది ఇక్కడ మంచిగా హోమ్ సెంటర్ ప్రోడక్ట్స్ కూడా దొరుకుతున్నాయని. నాకైతే కర్టన్స్ ఇప్పుడు పూజకి బ్యాక్గ్రౌండ్ కోసం, కర్టన్స్ కోసం అయితే నేను వచ్చాను ఈరోజు. అండ్ చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే. కాకపోతే ఏంటంటే నీకు ఏం కావాలో అవి నువ్వు సంఖలో పెట్టుకొని తిరగాలి. లేదు, మనం కావాలని పక్కన పెడితే వేరే వాళ్ళు తీసేసుకుంటారు. అండ్ వాళ్ళని అడిగాం స్టాక్ ఎప్పుడెప్పుడు వస్తుంది అని. వాళ్ళు ఏం చెప్పారంటే ప్రతి డే స్టాక్ అయితే వస్తుంది, కాకపోతే ఈరోజు చూసింది రేపు ఉండకపోవచ్చు అని చెప్పారు. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ కోసం కూడా కొన్ని ఆప్షన్స్ అయితే చూసాము, కానీ మాకైతే ఈ పూజకైతే ఏం రిటర్న్ గిఫ్ట్స్ మాకేం అంత నచ్చలేదు. మాకు నచ్చినవి అక్కడ అంత స్టాక్ లేవన్నమాట. ఇంకా హోమ్ సెంటర్ ప్రోడక్ట్స్ వరకు అయితే అన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఈ వుడ్ గురించి చెప్తాను, అలాంటిది నాతో ఒక ట్రే అయితే ఉంది. ఆ వుడ్ త్వరగా నల్లగా అవుతుంది, బ్లాక్గా అయిపోతుంది. ఎప్పుడైనా కానీ ఆ వుడ్లో హోమ్ సెంటర్ ప్రోడక్ట్స్ అయితే కొనకండి. అండ్ అన్నీ తక్కువ రేట్కి ఉన్నాయి. అక్కడ 799 ఉండేవి 250కి అలా అయితే. మేబీ ఓల్డ్ స్టాక్ ఏంటో తెలియదు కానీ, బట్ అక్కడ కొనలేనివన్నీ అయితే ఇక్కడ కొనుక్కోవచ్చు మనం. కొన్ని ప్లాటర్స్ అక్కడ చూసేదాన్ని కానీ నేను ఎప్పుడూ అంత కాస్ట్ పెట్టి కొనలేకపోయేదాన్ని, కానీ ఇక్కడ ఈజీగా కొంచెం యూజ్ చేసుకోవడానికైతే హౌస్ హోల్డ్ ఐటమ్స్ బాగున్నాయి. అక్కడ చెప్పులు, ఇంకా మనకి చాలా వెరైటీస్ బ్యాగ్స్ అంట, స్కూల్ బ్యాగ్స్ అంట, చెప్పారు కదా స్టాక్ ఎప్పుడు ఏది ఉంటుందో తెలీదు. ఇంకా ఇవి సోప్ హోల్డర్స్, ఇవి కూడా చాలా బాగున్నాయి. కాకపోతే మా పిల్లలు అంత మెయింటైన్ చేయలేరని మేమైతే తీసుకోలేదు. బట్ ఆ సో బ్రష్ హోల్డర్స్ నాకు బాగా నచ్చాయి, తీసుకుందామన్నా. ఇంకా అనురాగ్ వద్దు, పిల్లలు ఇంకా పెద్దగా అవని అన్నారు. ఇంకా బ్రాస్ ఐటమ్స్ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి, మనం ఓపిక్గా వెతుక్కోవాలి. ఎవరికన్నా మనం ఇలా గృహప్రవేశంకి కానీ అలా గిఫ్ట్స్ ఇవ్వాలి అన్నట్టు హోమ్ సెంటర్ ప్రోడక్ట్స్ అంటే కూడా బెటర్ ఆప్షన్ అనిపించింది నాకు గిఫ్ట్స్ ఇవ్వడానికి. ఎవరన్నా కొత్తగా ఇండ్లు కొని వాళ్ళ హౌస్ డెకరేట్ చేసుకోవాలనుకున్నా కూడా మంచి మంచి వాల్ పిక్చర్స్ అన్నీ అయితే ఉన్నాయి. ఇంకా మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు అక్కడికి ఇక్కడ తిరుగుతూ. క్యాండిల్ హోల్డర్స్ అలా చాలా అయితే వెరైటీస్ బాగున్నాయి. ఆ కప్స్ కూడా 799-800 అట్లా ఉంటాయి అక్కడ హోమ్ సెంటర్లో. ఇక్కడ చాలా తక్కువగానే ఉంది ప్రైస్ అయితే, 250, అదే 799 అండి, అది 250 అయితే ఉంది ప్రైజు. అలాంటి కప్స్ నాతో చాలా ఉన్నాయని నేనైతే తీసుకోలేదు. అది వచ్చేసి బౌల్ 49 రూపీస్. అంటే అక్కడ చెప్పాను కదా వెతుక్కోవాలి మనం, కొంచెం ఓపిక్గా వెతుక్కుంటే చాలా వెరైటీస్ అయితే. క్రాకరీ అయితే చాలా బాగుంది. ఇంకా హోమ్ సెంటర్ అంటే బాగానే ఉంటుంది కదా, బట్ ప్రైజెస్ చాలా డిఫరెంట్ ఉన్నాయి. ఇంకా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే అప్ టు 88% అని చెప్పారు. ఇది కూడా హోమ్ సెంటర్ అది అని 250 అది, బట్ ప్రైస్ మామూలుగా అయితే చాలా ఎక్కువ అది.
బెంగళూరులో అయితే ఇవి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఇవే కాకుండా మనకి శ్రీ బాలాజీ క్రియేషన్స్ అని కూడా అనే పేరుతో కూడా ఉన్నాయి. మరి రెండు ఒకరువా అదైతే నాకు ఐడియా లేదు, కానీ రెండిట్లో సేమ్ హోమ్ సెంటర్ ప్రోడక్ట్స్ అయితే దొరుకుతున్నాయి. మాకు దగ్గరలో మార్థల్లిలో కూడా ఒక షాప్ అయితే ఉంది, అది శ్రీ బాలాజీ క్రియేషన్స్. ఇంకా డైనింగ్ టేబుల్ కవర్స్ కానీ అన్నీ ఉంటాయి, కాకపోతే చాలా మటుకు వైట్ అండ్ క్రీమ్లోనే ఉంటాయి. కాస్ట్ అయితే చాలా తక్కువ, 129 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతాయి. పిల్లో కవర్స్ అదైతే 49 రూపీస్ ఉందండి. ఫ్లోర్ మ్యాట్స్ కూడా చాలా అంటే చాలా వెరైటీ ఫ్లోర్ మ్యాట్స్ అయితే వచ్చాయి అక్కడ. నేను తీసుకున్న, అది వీడియోలో యాడ్ చేయలేదు, మేబీ చూపిస్తాను. అది డైనింగ్ టేబుల్ నాప్కిన్స్, మనకు 6 సీటర్ డైనింగ్ టేబుల్ ఉంటుంది కదా, వాటికి అవన్నీ 6 పీసెస్ కలిపి 129 అనమాట. ఈవెన్ మనం కిచెన్లో నాప్కిన్స్గా కూడా యూస్ చేయొచ్చు. 129కి 6 పీసెస్ అంటే బెటర్ అనిపించింది. ఇంకా అలా బాస్కెట్స్ అయితే ఎన్ని డిజైన్స్లో ఉన్నాయి. ఈవెన్ మన టేబుల్ రన్నర్స్ ఉంటాయి కదా, అక్కడ హోమ్ సెంటర్వే, అవన్నీ హోమ్ సెంటర్వే. అక్కడ ఎంత కాస్టో ఇక్కడైతే చాలా తక్కువ ప్రైస్లోనే ఉంది, 99 రూపీస్ అది. ఇంకా ఇలా జూట్వి కూడా చాలా ఉన్నాయన్నమాట. మా పిల్ల బుట్ట పట్టుకొని తిరిగేస్తుంది. ఇంకా ఇంకా షూస్ అయితే చెప్పలేం, అవన్నీ ఎన్నో ఉన్నాయి, నేనైతే ఏం తీసుకోలేదు. చెప్పా కదా మనంతా క్రాకరీ సైడ్ షాపింగ్, ఇటు ఏమి అంత ఇంట్రెస్ట్ ఉండదు నాకు. ఐఎమ్ వెరీ కంఫర్ట్ విత్ స్లిప్పర్స్. చెప్పా కదా ఈ వుడ్ అండి అస్సలు యూజ్ చేయకండి, బట్ అది 4500 అంటే 1600కి అయితే ఇస్తున్నారు. ఇది కూడా హోమ్ సెంటర్ది. కాకపోతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ వుడ్ త్వరగా బ్లాక్ అయిపోతుంది, ఆ షైనింగ్ అదంతా ఉండదు అసలు. ఇంకా రిటర్న్ వెళ్తుంటే మాకు పుల్లారెడ్డి స్వీట్స్ అయితే కనిపించాయి, అది ఒక అఫెక్షన్ అన్నమాట. ఆ స్వీట్స్ చూరా కానీ నేను చదువుకున్నంతా కూడా కర్నూలై. ఇంకా మా అత్త నేను బాగా తినేవాళ్ళం స్వీట్స్. కొవ్వ కజ్జికాయ అంటే చాలా ఇష్టం మాకు. ఇంకా అక్కడ అది దొరకగానే డైటింగ్ గీటింగ్ అంతా పక్క పెట్టేసి ప్యాక్ చేయించుకున్నాం. ఇంటికి వెళ్ళేలోపు కార్లోనే తినేసాం, అంటే అన్ని 2-2 పీసెస్ తీసుకున్నాం, ఎక్కువ తినకూడదు అనేసి. సో ఇంకా ఇంటికి వచ్చాక నేనైతే మీకు నేనేం తీసుకున్నానో చూద్దాం అనుకున్నా. ఇదొక ప్యాన్ అయితే తీసుకున్నా, అది కాస్ట్ వచ్చేసి 999 పడింది. ఒరిజినల్ హోమ్ సెంటర్ కాస్ట్ 3500 అది. బాగా వెయిట్ ఉంది, చాలా బాగా అనిపించింది. ఇంకా తెలుసు కదా అనురాగ్ మంచిగా చైనీస్ ఐటమ్స్ ఎక్కువ చేస్తుంటాడు, సో అందుకనైతే ఇది ఒకటి తీసుకున్నాం. ఇంకా నేను చెప్పా కదా నేను వెళ్ళింది కర్టన్స్ కోసమే, పూజకి బ్యాక్గ్రౌండ్లో కర్టన్స్. నేను మా ఇంట్లో వాడే చాలా పెద్ద కర్టన్స్ ఉన్నాయి, అవి కూడా ముందు అక్కడే తీసుకున్నా, బట్ హోమ్ సెంటర్ కాదు అవి. ఇది 1200 హోమ్ సెంటర్లో ఒక సింగిల్ పీస్, నాకు 400 అయితే పడింది. నేను ఇంటికి వచ్చే వరకు డౌట్ ఏంటి తక్కువకి ఇస్తున్నారేమన్నా పోయిందా అని, బట్ చాలా క్వాలిటీ బాగుంది. అండ్ ఈవెన్ లైనింగ్ కూడా ఇచ్చారు దానికి, డబుల్గా ఉంది అది. సో అవి రెండు తీసుకున్నా, ఇది ఒకటి తీసుకున్నా. ఇది పిల్లో కవరు, నాతో అంత సైజ్ పిల్లోస్ లేవు కానీ, బట్ నాకు అది బాగా నచ్చింది. ఇంకొకటి అయితే తీసుకున్నాం, ఇదొక బాస్కెట్ తీసుకున్నాం. ఇదొకటి జూట్ది ప్లాంటర్ అన్నమాట,
యాక్చువల్గా నేను ఎలా తీసుకుంటానంటే ఎప్పుడు అమెజాన్లో చెక్ చేసుకుంటా, అక్కడే షాప్లోనే నాకు ఇది తక్కువ పడుతుందా, ఫస్ట్ మనం అమెజాన్లో చూస్తానన్నమాట ఇలాంటి ప్రోడక్ట్స్ మనకి ఎంత రేట్లో ఉంటాయి అనేసి. సో నేను ఎలా షాప్ చేస్తానో చూడండి. సో నేను అలా స్కానర్ ఓపెన్ చేసేసి మనం సారీ లెన్స్ ఓపెన్ చేసి మనం చేసుకున్నట్టయితే సిమిలర్ ప్రోడక్ట్స్ అన్నీ వస్తాయి. నాకు బాస్కెట్ అయితే ఆ జూట్ది 250 రూపీస్ పడింది. నేను సెర్చ్ చేశాను ప్లాంటర్స్ అన్నీ, అసలు 250లే అస్సలు లేవన్నమాట. సరే నాకు అది మా పాపవి అన్ని క్లిప్స్ అవన్నీ వేసుకోవడానికి అలా బాగుంటుంది అని అయితే అది తీసుకున్నా. ఇదైతే చెప్పగా నేను ఇది సెకండ్ విజిట్ రిగార్డింగ్ క్రాకరీ ఐటమ్స్. నేను ఫస్ట్ విజిట్ వెళ్ళినప్పుడు అయితే ఇవి తీసుకున్నా, ఇంకా నేను యూజ్ చేయలేదు అవి. సరే మీకు చూద్దాం అనేసి అది సమ్ 150 రూపీస్ పడింది ప్లేట్. నార్మల్ ప్రైస్ అయితే చాలా ఎక్కువ. అది మంచి పింగాణి టైప్ అన్నమాట, నాట్ ప్లాస్టిక్ ఆర్ మినామిల్. ప్రైస్ కనిపించలేదు, ఐ విల్ షేర్ ద ప్రైస్. అండ్ ఈ ప్లాటర్, ఇవి అయితే అన్నీ ఉంటాయి ఇందులో హోమ్ సెంటర్లో. నాకు బాగా నచ్చాయి, నా కిచెన్కి థీమ్కి సరిగ్గా మ్యాచ్ అవుతుందని. కానీ ఎప్పుడు కాస్ట్లీ అని ఒక సింగిల్ ప్లేట్ కూడా కొనలేకపోయినా. కానీ లక్కీలీ నాకు ఇది సమ్ 800 అయితే 300లో వచ్చింది. 800 కాదు, సమ్ 1200 అంటుంది, 1199. నాకైతే 300కి వచ్చింది. ఆ డిజైన్లో ఓన్లీ ఇలా ప్లాటరే ఉంది, ప్లేట్స్ అయితే లేవు, సైడ్ ప్లేట్స్ అవేవి లేవు. ఇవి కూడా నేను ఎలా చూస్తానంటే ప్రైస్ గురించి కాదు. ఇదేం టిప్ అంటే నేను ఏదైనా క్రాకరీ తెచ్చుకున్నాక దాన్ని మరీ ఇలా అమెజాన్లో అయితే చెక్ చేసుకుంటా అలాంటి మోడల్లో ఉన్నాయా, ప్రైస్ చెక్ చేస్తా, ఇంకా అలాంటి మోడల్లో మనకు సిమిలర్ ప్రోడక్ట్స్ దొరుకుతాయా, సో ఐ కెన్ మేక్ ఏ సెట్ అన్నట్టు. చూసారు కదా ఇంకెక్కడ చూసినా ఆ ప్రైజెస్ ఫస్ట్ది వచ్చింది కదా, 600 ఓన్లీ సైడ్ ప్లేట్ 600 అది. అలాంటి సిమిలర్ ప్రోడక్ట్స్ని అయితే అలా చెక్ చేసుకుంటుంటా. ఇది చెక్ చేయగానే నాకు సిమిలర్గా గ్లాస్ అయితే కనిపించింది. సో మనం సెట్ చేసుకోవచ్చు అన్నమాట అలా అమెజాన్లో తీసుకొని. చెప్పదు నాతో గ్లాసెస్ అయితే ఎక్కువ ఉన్నాయి, నేనైతే ఏం తీసుకోలేదు. ఎప్పుడు కూడా మీరు మనకి ఎలాగో సెల్ చేతిలో ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా మనం అమెజాన్లో చెక్ చేసుకున్నామంటే కొంచెం అది రీజనబుల్ ప్రైస్లో ఉందా లేదా అని మనం వెంటనే చూస్ చేసుకోవచ్చు అన్నమాట కొనే ముందర. నేను ఎక్కువ క్రాకరీ కొంటుంటా కదా, చాలా మటుకు నేను ఆపుకోలేను, నాకు నచ్చితే క్రాకరీ అయితే తీసుకుంటంట. ఇంకా ఈ గ్లాస్ వర్క్ అయితే ఆపేసుకున్నా, వద్దు చాలు గ్లాసెస్ ఎక్కువ ఉన్నాయని. అండ్ ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయనే బ్రాంచెస్ అయితే ఇదండి, అండ్ శ్రీ బాలాజీ క్రియేషన్స్ ఇంకొక పేరు. అవి కూడా చాలా బ్రాంచెస్ ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. సో బెంగళూరులో ఉండే వాళ్ళు తొందరగా వెళ్ళిపోండి, మంచి మంచి కలెక్షన్ అయితే ఉన్నాయి. ఈ వీడియో అయితే ఇదే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్.